హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పినట్టుగా మనం వేరే వాళ్ళ స్టేట్మెంట్ని చూడడమే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా మన స్టేట్మెంట్ని చూస్తున్నారా, అంటే కాల్ డీటెయిల్స్ అలా చూస్తున్నారా లేదో చెక్ చేసుకోవడానికి ఫస్ట్గా మై జియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది నా మెయిన్ అకౌంట్, అంటే నా జియో అకౌంట్, నా జియో నెంబర్ ఇది. దీనికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నొక్కండి, పైన 3 బార్స్ ఉన్నాయి కదా, అక్కడ నొక్కితే సెట్టింగ్స్ మీదకి వెళ్తే ఇక్కడ పేరు కింద ఎడిట్ ప్రొఫైల్ పక్కన లింక్డ్ అకౌంట్స్ అని చూసారా, లింక్డ్ అకౌంట్స్, ఇవన్నీ నేను లింక్ చేసుకున్న అకౌంట్స్. వీళ్ళ డీటెయిల్స్ మాటిమాటికి ఏం చూస్తాం, అవసరం లేదు అనుకుంటే ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ బటన్ నొక్కి కొడితే ఓకే అని కొడితే వచ్చేసి వెళ్ళిపోతుంది. మనం డీటెయిల్స్ని ఇంకెవరన్నా చూస్తున్నారా, అంటే వాళ్ళ జియో అకౌంట్లో, వాళ్ళ జియో యాప్లో మన డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ యువర్ అకౌంట్ ఈస్ లింక్డ్ విత్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఓకే ఒక అకౌంట్ అనేది నా కాల్ డీటెయిల్స్ చెక్ చేయగలదు. కానీ వాళ్ళు చేస్తున్నారు లేదు చెప్పలేం, చెక్ చేయగలదు. ఇది మా ఫ్రెండ్, మేము డేటా షేర్ చేసుకోవడానికి తీసుకున్నాం, అంటే నైట్ ఏమైనా మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, కాలేజీలో మా అందరి అకౌంట్లు నేనైతే యాడ్ చేసుకున్నాను. వీళ్ళందరి అకౌంట్స్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే నెట్ అయిపోతుంది, ఇంకా నాది ఎట్లా తొందరగా అయిపోతుంది, వీళ్ళందరి డేటా అనేది మనం తీసుకోవడానికి కోసం వీళ్ళందరినీ యాడ్ చేసి మామని ఏ దాంట్లో నెట్ ఉందా, మామని ఏ దాంట్లో నెట్ ఉందా అని చెప్పి మొత్తం తీసుకుంటాను. వాళ్ళ అబద్ధం చెప్పినా నాకు తెలిసిపోతుంది, అలా ఇవన్నీ యాడ్ చేసుకొని వాళ్ళ డేటాని నేను తీసుకుంటాను అన్నమాట.